ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో స్లాబ్కి కంతలు ఏర్పాటు చేసి వెంటిలేషన్ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందుతామా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో స్లాబ్కి మనం కంతలు ఏర్పాటు చేసి వెంటిలేషన్ తీసుకోవటం మంచిదేనా, లేదంటే మంచి ఫలితాలు ఉంటాయా? అసలు మొదటగా మనం స్లాబ్లో వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుందంటే, స్థలం వెడల్పు తక్కువగా ఉండి మనకి ఇంటికి సరిపోయేంత పొడవు కొంతవరకు ఉన్నప్పుడు, అంటే సుమారుగా ఒక 12 అడుగులు లేదంటే ఒక 15 అడుగులు వెడల్పు ఉండి ఒక 30 అడుగులు పొడవు ఉండడం, లేదంటే ఒక 10 అడుగులు వెడల్పు ఉండి 40 అడుగులు పొడవు ఉండడం, ఇటువంటి సందర్భాల్లో చాలా కేసెస్లో కూడా సైడ్ వెంటిలేషన్ ఉండదు. కాబట్టి పైనుంచి మాత్రమే మనకి వెంటిలేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది కూడా మనకి టౌన్కి దగ్గరగా ఉంది లేదంటే సెంటర్లో ఉండడం జరిగింది, అన్ని అమ్యూనిటీస్కి దగ్గరగా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ముందు స్థలం తీసుకోవడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంతా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంటుంది, సైడ్ వెంటిలేషన్ లేదన్నటువంటి డౌట్. అయితే ప్రస్తుతం అయితే చాలామందికి ఏంటంటే ఉన్నటువంటి ఈ ఐడియాతో లెంటల్ లెవెల్ నుంచి పై వరకు వాళ్ళు వెంటిలేషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి స్లాబ్లో కంతలు ఏర్పాటు చేస్తే ప్రైవసీ దెబ్బతింటుంది అన్నటువంటి ఉద్దేశంతో లెంటల్ లెవెల్ నుంచి గోడ పైనే మొత్తం విడ్తిలో కావచ్చు, లెంత్లో కావచ్చు, టైప్ ఆఫ్ సిచ్యువేషన్ను బట్టి వెంటిలేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొదటగా అసలు ఈశాన్యంలో మనం వెంటిలేషన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందా అంటే, ఖచ్చితంగా ఎంతో కొంత మంచి ఫలితం అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా అసలు వెంటిలేషనే లేకుండా ఎటువంటి మనకి సైడ్ వెంటిలేషన్ కావచ్చు, పైనుంచి కావచ్చు, క్రాస్ వెంటిలేషన్ కావచ్చు, ఏ వెంటిలేషన్ లేకుండా మనం కొత్తగా ఈశాన్యంలో వెంటిలేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కొంతమేరకు మనకి మంచి ఫలితాలను అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంతమేరకు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకునేదానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈశాన్యంలో వెంటిలేషన్ ఓపెన్ చేయడం అనేది మంచిదే, ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అన్ని ఫ్లోర్స్కి ఒకే ప్లేస్లో తీయడం వల్ల మనకి వెంటిలేషన్ అలా తీసుకోవడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది, దాన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి ఒక పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్కి మనం ఫస్ట్ ఫ్లోర్ హౌస్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూసినటువంటి సిచ్యువేషన్. పైన అంతా కూడా ఆల్రెడీ గ్రిల్ ఉండడం జరిగింది, ఇంకా సెకండ్ ఫ్లోర్ ఏం లేదు, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వెంటిలేషన్ లేకపోవటం వల్ల ఇక్కడ వాళ్ళు ఈ మ్యాన్ హోల్ టైప్ స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేసుకొని డోర్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అనుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫోటోనే, ఇది వాటర్ సంప్ అని అనుకోవచ్చు, కానీ బట్ కానీ కాదు, ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిదే. ఈ విధంగా వాళ్ళు వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ హౌస్ వచ్చేసి సుమారుగా ఒక 10 నుంచి 10 అడుగులు సుమారుగా వెడల్పు ఉండడం జరిగింది. అయితే సగం నుంచి దక్షిణ భాగం వైపు ఇక్కడ బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆగ్నేయంలో. ఈశాన్యంలో ఓపెన్ చేసినటువంటి వెంటిలేషన్ వల్ల ఆగ్నేయంలో బాత్రూమ్ల యొక్క ఎఫెక్ట్ తగ్గుతుందంటే ఏం తగ్గదు, బట్ కాకపోతే ఆ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోవడానికి కావచ్చు, ఆ సమస్యను అధిగమించడంలో కావచ్చు మనకి ఈశాన్యంలో ఉన్నటువంటి వెంటిలేషన్ యొక్క పాజిటివిటీ ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా మన సమస్యలన్నీ కూడా ఈశాన్యంలో ఒక వెంటిలేషన్ ఓపెన్ చేయడంతోనే సమస్య పోవు, పూర్తయిపోవు, తొలగిపోవు. కానీ చాలామంది ఏం చెప్తుంటారంటే మీరు ఈశాన్యంలో ఒక వెంటిలేషన్ ఓపెన్ చేయండి చాలు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటూ ఉంటారు. జరిగితే మంచిదే, కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఎటువంటి అవకాశం లేదు. వెంటిలేషన్ ఇంటికి ఉండడం మంచిదే, మనకి హెల్త్ పరంగా కూడా కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు గాలి లేనటువంటిది లేదంటే వెలుతురు లేనటువంటి గదుల్లో ఇళ్లల్లో ఏమవుతుందంటే ఎక్కువగా కూడా శ్వాసకోశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వెంటిలేషన్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ హెల్త్ ఇష్యూని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అయితే మాత్రం కంప్లీట్గా ఈశాన్యంలో ఓపెన్ చేసినటువంటి వెంటిలేషన్ ద్వారా ఇంట్లో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు అయితే మాత్రం తొలగించబడవు, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా
పూర్తిగా మీరు ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఎంతో కొంత మేరకు మీకున్నటువంటి సమస్యలను అధిగమించడానికి మాత్రం పాసిబిలిటీ ఉంటుంది. మంచి పాజిటివిటీ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చాలామంది ఫారినర్స్ వాళ్ళ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి ఈ విధంగా సన్లైట్ని ఇంట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఒక మంచి టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఏ గదికైనా సరే మనం వెంటిలేషన్ని తీసుకోవచ్చు. సోలార్ ట్యూబ్స్, స్కైలైట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. మీరు కూడా యూట్యూబ్లో చెక్ చేయొచ్చు ఆ వీడియోస్, ఎలా వెంటిలేషన్ వస్తుంది, ఎలాగ సెటప్ చేస్తారనేది. ఇలాగ మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్ లైట్ని ఇంట్లోకి తీసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.